లోకరక్షకుడైన యాశ్వామేశ్వరుని ప్రియమైన సహోదరి సహోదరులారా, కడవరజనాల్లో ఉన్నాము. సాతానుడు బలముగా విజృంభించి ఉన్నాడు. అంధకార శక్తులతో పనివేసుకొని లోక సంబంధమైన జ్ఞానముతో మానవ కోటిని సత్యం నుంచి అసత్యమునకు మరణాలను చేస్తుంది. కాబట్టి సత్యం అనుసరించి జీవించటకు సత్యావతార ధార అయిన యాశ్వామేశ్వరుని నిరీక్షణ కలిగి పరిపూర్ణ విశ్వాసంతో మనము తండ్రి అయిన యావేవారి యందును లోకరక్షకుడైన యాశ్వామేశ్వరుని నిరీక్షణ కలిగి విశ్వాసంతోనూ ఆత్మ సంబంధముగా అంతరాంగిక ఆత్మీయ యూదులుగా మనం తయారు కావడానికి సిద్ధపడి ఉన్నాం. శుభప్రదమైన దినము, సబ్బాతు దినము. సర్వలోకములో సబ్బాతు దినం మించినది ఏది లేదు. మరి మనము ఆశతో ఉన్నాం, పరలోక రాజ్యం కావాలని. ఇందు నిమిత్తమే ప్రత్యేకింపబడి ఉన్నాం. లోకములో కోట్ల కొలిది అనేక దారిలో ఉన్నారు. నిత్య నిబంధన సబ్బాతును ఆచరించడానికి మనము యోగ్యత కలిగి నిరీక్షణతో నిత్య నిబంధన సబ్బాతును గైకొంచున్నాము. మనము ధన్యులము. సమయం మించి ఉన్నది. రానున్న యాశ్వామేశ్వరుడు వచ్చే కాలంలో ఉన్నాము. ఇంకను పరిపూర్ణ కలిగిందాం. యోహాను సువార్త 14 అధ్యాయం చూడండి. మొదటి నుండి యోహాను సువార్త మన హృదయాల్ని కలవరపరచుకు చూసుకోమంటున్నారు. లోక పరమ తండ్రి అయిన యావే వారి అందు విశ్వాసం ఉంచున్నారు. లోక రక్షకుని యాశ్వామేశ్వరుని విశ్వాసం ఉంచాలి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. లోక రక్షకుడు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. తండ్రి అందు నేను, నాయందు తండ్రి ఏకమై ఉన్నాము. తండ్రి ఏమి చెప్పారు అదే నేను భూలోకంలో సహోదరులరా మీ మధ్య ప్రకటన చేస్తున్నానని లోకరక్షకుడు హెచ్చరిక చేస్తున్నాడు. లోకరక్షకుని యాశ్వామేశ్వరు పాపులమైన మనల్ని రక్షించే వరకు భూలోకంలో నరుడిగా అవతరించి ఉన్నాడు. సృష్టారంభంలోనే ఉన్నారు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు మనలను లోకంలో ఉన్న వారిని రక్షించడం వరకు నరిగా ఉద్యమించున్నాడు. ఆయన అంటున్నారు, నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు. లేని అసలు ఆయన చూసి వచ్చారు కాబట్టి చెప్తున్నారు. ఆయన తండ్రి ఇంత 1000 ఏళ్ల పరిపాలనలో అనేక నివాసములు కలవు. అవి మనకు తెలియవు. మనము గ్రహించవలసినది ఉన్నది. ఆయన శిలువ మరణము పొందక మునుపు నరుడిగా భూలోకంలో వడ్రంగి వాని కుమారుడిగా జన్మించి అనేక మహత్కార్యాలు చేసిన లోకరక్షకుడు ఎందుకని వచ్చారు ఆయన భూలోకానికి? నరులమైన మనలను పాపం నుండి విడుదల చేసి రక్షణ భాగ్యం అందించడానికి వచ్చి ఉన్నారు. ఆదాము మొదలుకొని నీతి బిరుదాంకుడైన అబ్రహాము గారు మొదలుకొని యాకోబు ఇస్సాకు యాకోబు గోత్రకర్తలు మోసే అహరోనులు సమూయేలు దావీదు మహారాజు సొలొమోను చక్రవర్తి
మలాకీ గ్రంథం వరకు ప్రవక్తలందరికీ ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. వీరందరూ మరణించి భూగర్భంలోనే ఉన్నారు. ఏడవ తరం వాడు ఆనోకు కొని పోబడ్డారు. తదుపరి 40 దివారాత్రులు అన్నపానములు మాని అగ్నిలో ఉండి ఆది కాండము, నిర్గమకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము రాసుకొచ్చింది పరిశుద్ధుడైన మోషే గారు. మరలా 40 దివారాత్రులు అగ్నిలో ఉండి ద్వితీయోపదేశ కాండం రాసినటువంటి మోషే గారు ఆయన భూలోకంలో చనిపోయి పిస్కా కొండపై నెబో శిఖరం మీద చనిపోయి సమాధి చేయబడితే పరమ తండ్రి ఆజ్ఞ ప్రకారంగా మిఖాయేల్ దూత వచ్చి ఆయన లేపికి తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. అక్కడికి వెళ్ళిన ఆయన సజీవుడని లేచారు. ఎవరండి? మహాభక్తుడు మోషే గారు. తదుపరి అగ్నిలో ప్రవేశించే ఏలియా గారు. వీరు తప్పక పరిశుద్ధ గ్రంథంలో పరలోకంకి వెళ్ళినట్టుగా ఎవరినూ దాడి లేదు. వీరందరినీ లేపుకుంటున్నారు ఆయన. ఎలాగునా? మృతుల పునరుత్థానంలో తల్లి గర్భంను చదివించాము. ఆది తండ్రి అయిన ఆదాము సంతానమే నరదా సంతానం. ఏ భాష మాట్లాడినా, ఏ దేశమైనా, ఏ వర్ణమైనా, ఏ స్థితి అయినా ఆదాము 930 సంవత్సరములు జీవించి మరణం పొందారు. ఆదాము సంతానమైన మనమంతా కూడా తల్లి గర్భాన్ని జన్మించాము. మరణం కావాలి. మరణములోంచి లేపుకుంటున్నారు ఆయన. మృతుల పునరుత్థానము. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము రాయబడిన ప్రకారంగా చనిపోయిన మానవుడు, క్షయమైన శరీరంతో చనిపోయిన మానవుడు అక్షయ శరీరంతో లేవాలి. వారిని దివ్యరాజ్యాన్ని చేర్చుకుంటున్నాడు లోకరక్షకుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలు చెప్పుతును. నేను వెళ్ళి స్థలములు సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అని వాగ్దాసు చేసిన లోకరక్షకుని యాశ్వమేశ్వరు వారు రెండవ రాకెట్లో వచ్చే సమయం దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. లోకరక్షకుడు ఈ భూమండలం పాప పంచలము భూమండలంకి రారు. మూడవ ఆకాశముపై ఉత్తర ధ్రువములో తండ్రి అని యావే వారి కుడిపార్శ్వమందు 7 నక్షత్రములను చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య 7 కన్నులతో చూస్తున్నారు లోకరక్షకుడు. ఆయన చెప్పిన ప్రకారంగా రెండవ రాకెట్లో వచ్చును. ఎక్కడికి వచ్చును? 1000 ఏండ్ల పరిపాలనలోకి. ఈ మానవులందరినీ, నీతిమంతుల్ని ధర్మశాస్త్రాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రవక్తల లేఖనములను బట్టి, అదనారి సేనాయి పర్వతం మీద అగ్నిజ్వాలలో ప్రకటించిన మహాసత్యమును బట్టి ఎవరు విశ్వసించి నమ్ముతారో వారిని ఆకర్షించుకుంటారు. కాబట్టి మనమంతా ఒకనొక రోజున మృతులమే. మరణములోంచి లేపుకుంటున్నాడు. క్షయమైన శరీరంతో ఉన్న మనము అక్షయమైన శరీరంతో లేపుకుంటున్నారు. అప్పుడు రెండవ రాకడ జరుగుతుంది. రెండవ రాకడలో ఆయన మహిమ గల హస్తమును సాసి నరులను లేపుకుంటున్నాడు. 50 వారిని భయభక్తి కలిగి ఉన్నటువంటి వారిని, యాశ్వమేశ్వరుని పరిపూర్ణ విశ్వాసంతో ఉన్న వారిని,
సమాధుల్లోంచి లేపుకుంటున్నాడు. ఇది మనం ఊహించదాలన్నటువంటి గొప్ప సత్యము. ఏయో ఏయో రకరకాలుగా బోధిస్తారు. చెప్పినది ఏంటంటే లోక రక్షకుడు మరణం పొంది తిరిగి లేచి పరలోకంకి వెళ్ళి ఉన్నారు. ఆయన రెండవ రాక సమీపమవుతుంది. అది వచ్చే కాలంలో ఎవరు దీనులై నలిగిన హృదయం గల వారై ఆశ్రయిస్తారో వారికి దివ్యరాజ్యం ఇస్తా అంటున్నాడు ఆయన. కాబట్టి విశ్వాసులమైన మనము నిరీక్షణ ఆధారంతో పరమ తండ్రి యావే వారి యొక్క వాక్కును ధర్మశాస్త్రంలో రేమై రాయబడి ఉందో దానిని అనుసరిస్తూ నిత్య నిబంధన సబ్బాతును ఆచరించే వారే ధన్యులు. ఈ లోకంలో ఎన్నో మహత్కార్యాలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. వజ్ర వైఢూర్య సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజులు సైతము సబ్బాతును ఆచరించాలి. సబ్బాతియే పరలోక రాజ్యానికి ద్వారము, ఇదే మార్గము, ఆయనే సత్యము జీవమును మార్గమునై ఉన్నాయని చెప్పిన రక్షకుడు ఈ విధముగా మనం భూలోకంలో సజీవులమై ఉండగానే ఈ యొక్క జీవిత యాత్రలో సబ్బాతును ఆచరిస్తూ ప్రయాణం చేయాలి. ఎందరో గనులు ఎన్నో రకాలుగా చెబుతున్నారు, వాటి వలన ప్రయోజనము లేదు. ఏమిటంటే సాతాను విజృంభించింది, నరుల హృదయాలను చెడగొట్టి అడ్డుబండలు వేసి పరలోక రాజ్యానికి వెళ్లకుండా పేరు మట్టికి విశ్వాసం క్రైస్తవుడిగా ఉండు, బైబిల్ చదువు, అయితే అందులో రాయబడిన సత్యమునకు లోబడవద్దు. సబ్బాతు ఉందండి, ఏడవది విశ్రాంతి దినమని అందరూ ఒప్పుకుంటున్నారు, కానీ ఆచరించరు. క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి క్రియలతో కూడిన విశ్వాసం కావాలి. సబ్బాతును ఆచరించిన మహత్తరమైనటువంటి జ్ఞానము, అక్షయ జ్ఞానము. ఎంతోమంది ప్రసంగికులు చేస్తున్నారు, తీగలి డొంకంచాల్సున్నారు, అసలు సబ్బాతు విషయం వచ్చినప్పటికి వెనకైపోతున్నారు. విద్యాహీనులము, తక్కువపాటు చదువుగారము, ఆత్మజ్ఞానం తక్కువ. కాబట్టి షండు నేను ఎండిన చెట్టు కనుకొద్దు, ఎండిపోయిన చెట్టులోకి జీవం రప్పిస్తున్నాడు ఆయన. యెషయా గ్రంథం 56లో చూడండి, అక్కడ ఏమి రాయబడింది? మహాప్రవక్తనాడు, షండు నేను ఎండిన చెట్టును అనుకొనవద్దు, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు, నేను నియమించిన సబ్బాతులను ఆచరించుచు, నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు, నాకిష్టమైన వారిని కోరుకొనుచు, నా నిబంధన ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి, నిబంధనను ఆధారం చేసుకున్న షండులను, షండులను గూర్చి యావే వారి ఇలాగూ సెలవిచ్చుచున్నారు. మనమందరం కూడా ఒకానొకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నాము. మన తండ్రులు, తాతలు, పితరులు, పితామహులు వారు ఈ పరిశుద్ధ గ్రంథము చదవలేదు. ఆ టైంలో వారికి ఈ గ్రంథము దొరకలేదు. మన ఆంధ్రప్రదేశ్కి 1884లోనే వచ్చింది బైబిల్, తెలుగు బైబిల్. తెలుగు బైబిల్ లేనప్పుడు చదవలేరు కదా. వారిని పరమ తండ్రి చూసుకుంటాడు పూర్వకాల ఆ జ్ఞాన కాలంలో ఉన్న వారి విషయము పరమ తండ్రి చూసుకుంటారు. ఇప్పుడు మనకు గ్రంథం ఉన్నది, చదువుతున్నాము, గ్రహించుచున్నాము. గ్రంథంలో ఉన్న సత్యాన్ని మనం వదిలినట్టయితే
పరమ తండ్రి మనకు ఎలాగ రక్షణ భాగ్యం అనుగ్రహిస్తారు ఆలోచించి మనమంతా కూడా సన్నులమ్మ ఎండిపోయిన చెట్టు లాంటి వారము. ఎండిపోయిన చెట్టులోకి జీవం వస్తుంది, ఎండిపోయిన చెట్టులోకి జీవం వస్తుంది. ఆ జీవము యావే వారి ద్వారానే మనకు సంప్రాప్తం అవుతుంది. ఈ సన్నులుగా ఉన్న వారిని ఆయన మార్చుకుంటున్నాడు. పశ్చత్తాపడాలి, మారు మనసు పొందుటకు స్త్రీలు కనిన వారిలో యోహాన కంటే గొప్పవాడు పుట్టలేదని లోకరక్షణే సాక్ష్యమిస్తున్నారు. ఆ యోహాను ద్వారా బాప్తిసం ఇవ్వబడ్డది. బాప్తిసమే ముంగుర్తు. బాప్తిసం తీసుకుని సత్యం వెంబడించిన వారిని ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడు. పరమడికి తూర్పెంత దూరమో మన పాపములను మన అతిక్రమములను దూరపరిచి ఆయన బిడ్డలుగా స్వీకరిస్తానని అవయమిచ్చాడు పరమ తండ్రి యావే వారు. నా నిబంధన గై కొనుచు ఆధారం చేసుకుని షండులను గురించి యావే వారు ఇలాగ సెలవిచ్చుచున్నారు. ఎవరైతే విశ్వసించి ఈ పరిశుద్ధ గ్రంథం చదివి పరిశుద్ధ గ్రంథమున్నటువంటి సబ్బాతును ఆచరించాలి, నెలపొడు విశ్రాంతిని ఆచరించాలి, నియామ కాలాలు సంవత్సరాది పండుగ, పస్కా పండుగ, పెంతకొస్తు పండుగ, శృంగజని పండుగ, ప్రాయశ్చిత్తార్థ వ్రత దినం, మహావిశ్రాంతి దినము, పర్ణశాలల పండుగలు యావే వారు పెట్టినవి. క్రైస్తవ లోకం వీటిని ఆచరించదు. అవి ఇస్రాయేలీలకండి, మనకు కాదు. మనకు సండే లా ఉంది, మనుషులు కల్పించుందని తప్పుపోతున్నారు. లోకరక్షకుడు భూలోకంలో సువార్త అందిస్తున్నాడు, మహామహా అద్భుతాలు చేస్తున్నాడు. పుట్టుకుడ్డి వారిని, కుంటివారిని, కుష్టి రోగులను, నానా విధ రోగాలని పొగుడుతూ చనిపోయిన వారిని లేపుతున్నాడు. ఆయన వెంట వస్తున్నారు, ఆయన చూస్తూ వస్తున్నారు. తిరిగి ఓ ప్రియమైన సహోదరులారా, ఆయన బెతస్తనే కొనేటి కాడ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న పక్షవాయువు గల వారిని బాగు చేశారు. మెస్సేవారి వయసు ఎంత? 33 సంవత్సరాలే. లోకరక్షకుడు భూలోకంలో అర్థవించక పూర్వమే 5 సంవత్సరాల ముందుంచే పక్షవాతంతో ఉన్నాడు. అక్కడ బేతస్తకమనేది కానీ దూత వచ్చి దీని కదిలిస్తుంది. ఎవరైతే ముందుగా దిగుతారో వారు ఎట్టి వ్యాధి గలవారైతే బాగుపడుతున్నారు. మరి ఆ బేతస్థ కోనేటి కాడ పడి ఉన్నాడు 38 సంవత్సరాల నుంచి. లోకరక్షకుడు పరిపచ్చుకొని ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దిగ్గున లేచి 38 సంవత్సరాలు మరి పక్షవాయువుతో ఉన్నటువంటి ఆ మనుష్యుడు పరిపెట్టుకుని వెళ్ళిపోయాడంటే ఎంత ఆశ్చర్యము. ఇలాంటి అన్ని చూస్తున్నారు కూడా వెంబడించారు ప్రజలు. ఓ ప్రియమైన సహోదరులారా, నా మాట వినండి, నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచండి. ఇక్కడే కదా పుట్టాడు వడ్లవాని కొడుకు, చదువు సంజ లేనివాడు పరలోకం నుంచి వచ్చాడా అని ఎగతాళి చేస్తున్నారు శాస్త్రులను, పరిసయులను, ధర్మశాస్త్రోపదేశకులు. ఈయన మహా అద్భుతాలు చేస్తున్నాడు లోకరక్షకుడు. నా మాట విని నన్ను పంపిన వాణిని విశ్వాసం ఉంచండి. ఏమన్నాడైనా ఆయన పంపిన పరమ తండ్రి అని యావే వారని విశ్వాసం ఉంచుము. పరమ తండ్రి యావే వారు చెప్పిన నిత్యని మన సభాసును ఆచరించము, నియామకాలు ఆచరించమని సందేశిస్తున్నాడు ఆయన. అలాగ ఆచరిస్తే అతడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని లోకరక్షకుడు చెప్తున్నాడు. కాబట్టి
నిత్య నిబంధన మనము, పాపులమైన మనము, ఎన్నిక లేని మనము, అజ్ఞానులము, జ్ఞానహీనులు మనము ధర్మశాస్త్రం గైకొనిచున్నాం. ఎంతోమంది వేదాంతాలు చదివి దేశాలు తిరుగుతున్నారు, కానీ సబ్బాతి విషయం ఎత్తరు. ఆది కాండం మీద ప్రకటన కింద వరకు చెప్పుకొస్తున్నారు, కానీ నిత్య నిబంధన సబ్బాతిని ఆచరించిన వారు కోకొల్లగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి అని యావే వారి యొక్క నిబంధనకు మనం లోబడి ఉన్నాము. సండులమైన మనలను ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎస్ఏ గ్రంథం 50లో కుమారులుగాను ఆయన ఇంత ఆయన రాజ్యంలో మహిమగల రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలనలో కొడుకుల కంటేను కూతుళ్ళ కంటేను శ్రేష్టమైన పేరు పెడతాను. ఎటువంటి జీవంగల మాటలో చూడండి, ఆయన రాజ్యానికి స్వీకరించి ఆయన రాజ్యంలో ఆయన ప్రకారంలోను ఆయన గృహమైనటువంటి రాజ్యంలోను కొడుకులు కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరు పెడతాను. ఎవరికి పెట్టింది? సబ్బాతును ఆచరించే వారిక, సబ్బాతు ఆచరించని వారిక. ఇది మనం గ్రహించి ఎన్నో 6 జన్మలు మన కొరకు ఇవ్వబడ్డాయి, 7వ జన్మ నిత్య నిబంధన విశ్రాంతి దినము, పరమ తండ్రి యావే పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన దినమును ఎవరైతే గైకుంటారో వారిని బిడ్డగా స్వీకరిస్తారన్నటి పరిపూర్ణ విశ్వాసం ముందుకు సాగిపోదాము. మనలను చూస్తూ ఉన్నారు, భూలోకములో ఎవరు సబ్బాతును ఆచరించున్నారో, ఎవరు యోగ్యులుగా ఉన్నారో ఆయన కన్నదృష్టి అపారమైన కన్నదృష్టితో చూస్తూ, తండ్రి ఇదిగో ఆఖరి గ్రామంలో నీ నామంలో ఉన్న ఆలయమందు ఈ బిడ్డలు మీరు చెప్పినైనా నిత్య నిబంధన సబ్బాతును ఆచరించున్నారు, వారి పాపములను పరిహరించి నీ బిడ్డలుగా స్వీకరించి నీ రాజ్యంకు ఆయత్తపరిచి నీ రాజ్యంలో స్వీకరించి కుమారులను కుమార్తెలుగా స్వీకరించమని మన కొరకు విజ్ఞాపన చేసిన పరమ తండ్రికి హృదయాన్ని అంకితం చేసుకొని విశ్వాసులమయ్యండి, పరిశుద్ధత కలిగి సంపూర్ణ ఆత్మతో పరమతను సేవించేటువంటి విధానంలో ముందుకు సాగిపోవటకు పరమ తండ్రి యావే శుద్ధమైన మనస్సు ఆత్మ అనుగ్రహించి కాపాడి ఆయన బిడ్డలుగా స్వీకరించిన గాక.